కడప అమీర్ పీర్ దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని సినీ యాక్టర్ మధునందన్ వాసు పేర్కొన్నారు పులివెందులలో జరుగుతున్న సినిమా షూటింగ్ ముగించుకుని సినీ యాక్టర్ మధునందన్ వాసు కడప దర్గాను దర్శించుకున్నారు అనంతరం దర్గాలోని ముజావర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజయ్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న పద్మవ్యూహం సినిమా కడపలో షూటింగ్ జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు కడప దర్గాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు కొత్త సినిమాలో నటించబోతున్నానని అమీన్ పీర్ దర్గా స్వామి దయ వల్ల హీరో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు వాసు వన్స్ రాకెట్ రాఘు గారి నేను అండ్ అలాగే చాలా వీడియోస్ లో నన్ను యూట్యూబ్ లో నేను మంచి ఫేము ఆ తర్వాత కడప దర్గాని సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఏ నిజంగా అన్నగారు అన్నట్టు ఏది జన్మలో చేసుకున్న పుణ్యం ఇక్కడ రావడం అనేది ఐమ్ వెరీ హ్యాపీ ఈ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే చక్కగా దగ్గరుండి మాకు అన్నీ వివరించి దీని గొప్పతనాన్ని తెలియజేశారు అండ్ ముఖ్యమైన విశేషం ఏంటంటే కడపలో పద్మ వ్యూహం చక్రధారికి తెలుసు అనే టైటిల్తో మా బంగారుపు సంజయ్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి మూవీ విసి క్రియేషన్లో రాబోతోంది అండ్ దీంట్లో మధునందన్ అన్న మంచి క్యారెక్టర్ చేస్తున్నారు హీరోగా ప్రవీణ్ చేస్తున్నాడు నేను వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను మహేష్ విట్ట కానీ అండ్ అలాగే అశ్వర్ రెడ్డి గారు కానీ ధనరాజ్ గారు కానీ చాలామంది మంచి ప్యాడింగ్తోనే ఈ మూవీ శరవేగంగా ముందుకెళ్తుంది మరి ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలి మాకు అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంద కడప వాస్తవ్యులకందరికీ నమస్కారం ఇక్కడ కడపలో మేము నా పేరు మధునందన్ కడపలో పద్మవ్యూహం అనే సినిమా షూటింగ్ వచ్చాము సంజయ్ అని మా కడప వాస్తవ్యుడే తను మొట్టమొదటిసారిగా తన దర్శకత్వంలో తన ఏరియాలోనే షూటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ హీరో కూడా ఈ ఈ ఏరియాకి చెందిన అబ్బాయి నిన్న మొన్నటి వరకు ధన్ రాజు భూపాల్ వన్స్ మోర్ వాసు మహేష్ విట్ట మా అందర్ కాంబినేషన్లో నిన్న మొన్నటి వరకు సీన్స్ జరిగాయి ఈరోజు షూటింగ్ నాకు ప్యాకప్ అయిందని దర్గా దర్శించుకుందామని వచ్చాను రాగానే అమీర్ గారు చాలా చాలా బాగా అంటే స్వాగతించారు అండ్ ఆల్సో ఆయన రాగానే ఒక మాట అన్నారు మీరు లైఫ్లో ఏదో మంచి చేసి ఉంటారో అందుకే ఆయన పిలిపించుకున్నాడని సో ఇక్కడికి ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్సో ఐ చాలా అదృష్టం అనే భావిస్తున్నాను నేను కూడా ఐ ఫీల్ బ్లెస్డ్